సిన్సియర్ గా డ్యూటీ చేయటమే నా భర్త చేసిన తప్పు. ఏఎస్ఐ నరసింగరావు కానిస్టేబుల్ చందులే ఆయన చావుకు కారణం. హోంగార్డ్ రవీందర్ భార్య సంజయ సంచలన వ్యాఖ్యలు. టీకాంగ్ లోకి క్యూ కడుతున్న బీఆర్ఎస్ నేతలు సెప్టెంబర్ 17న సోనియా సమక్షంలో చేరే అవకాశం. నేడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం. సెప్టెంబర్ 17న కార్యక్రమాలు ఎన్నికల కార్యాచరణపై చర్చ. కలవకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. జైలుకు పోయే రోజులు దగ్గర పడ్డాయన్న షబీర్ అలీ. డిఆర్డీ ఆసుపత్రిలో హోంగార్డ్ రవీందర్ మృతి. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. 5089 టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్న విద్యాశాఖ. భారత అధ్యక్షతన ఢిల్లీలో G20 సదస్సు. కీలక అంశాలపై చర్చించనున్న దేశాధినేతలు. G20 సదస్సులో పాల్గొనేందుకు భారత వస్తున్న బైడెన్. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు. G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న దేశాధినేతలు. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటళ్లు సిద్ధం. భారీ భద్రతా ఏర్పాట్లు. జీవ ఇంధన కూటమి ప్రతిపాదించిన భారత్ G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించే అవకాశం. బంగారం వెండి పాత్రలో దేశాధినేతలకు విందు. G20 సదస్సులో ప్రత్యేకంగా పాత్రలు సిద్ధం. G20 సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెజ్. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఇవాళ విశాఖకు వెళ్లనున్న ఏపీ గవర్నర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్న అబ్దుల్ నజీర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బస్సు ప్రమాదం. చెలరేగిన మంటలు. ప్రయాణికుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం. కృష్ణా జిల్లా చల్లపల్లి జ్యువెలరీ షాపులో చోరీ. ఉంగరం కొనేందుకు వచ్చి బాక్సుతో ఉడాయించిన వ్యక్తి. సంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ మధ్య ఫ్లెక్సీ వార్. కొట్టుకున్న విద్యార్థులు. ఒకరికి గాయాలు. ప్రజారోగ్యం లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. ఈ నెల 15 నుంచి స్థానికంగా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు. ఉపాధిలో ఏపీలోని ఎంఎస్ఎంఈల రికార్డు. 5 నెలల్లోనే 7 లక్షలకు పైగా స్థానికులకు ఉద్యోగాలు. ఏపీలో నాడు నేడు పథకంతో ప్రభుత్వ బడుల్లో మార్పులు. గిరిజన ప్రాంతాల్లోని 763 స్కూళ్లకు కొత్త భవనాలు నిర్మాణం. ఏపీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. అత్యాధునిక కార్డు ప్రైమ్ సాఫ్ట్వేర్తో సులభంగా దస్తావేజులు. గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్. దేశంలోనే 3 స్థానంలో నిలిచిన నగరం. చిట్కోలో చంద్రబాబు భారీ దోపిడీ. మార్కెట్ రేటు కంటే 2 రెట్లు పెంచి విక్రయం. తిరుమలలో నేడు ఉట్లోత్సవ వేడుకలు. ఆలయ మాడవీధిలో నిర్వహించనున్న టీటీడీ. తెలంగాణలో కాంగ్రెస్తో కమ్యూనిస్టుల పొత్తుకు సుగమం. సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చాకే చర్యలకు వెళ్లే యోచన. తెలంగాణ విమోచన దినోత్సవంపై 3 పార్టీల ఫోకస్. భారీ బహిరంగ సభలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏర్పాట్లు. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం. హెరిటేజ్ ఆస్తులను పేదలకు పంచుతారా? చంద్రబాబుకు మంత్రి ఉషశ్రీ చరణ్ సవాల్. ప్రతి నిబంధనను మార్గదర్శి ఉల్లంఘించింది. సిఐడి విచారణపైనే తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏడీజీ ఆగ్రహం. భారత పేరు మార్పుపై చైనా రియాక్షన్. ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికే యత్నం. లాభాల కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు. సెన్సెక్స్ 133, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ట్రేడ్.